ఆతాయి అయినటువంటి వాలి సంహరింపదగినవాడు కాబట్టి విచక్షణ లేకుండా సంహరించాను అని చెప్పి శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పాడు మరైతే నన్ను ఎందుకు చంపినట్లు ఏ అపరాధం చేయకుండా అంటే ఈ ధర్మలోపం చేశావు ధర్మలోపం చేస్తే మాత్రం నీకు చేయలేదు కదా అపరాధము అని వాలి అడిగిన సమాధానానికి రాముడు చెప్పింది ఏమిటంటే వారి ప్రశ్నకి ఓ వాలి ఈ రాజ్యమంతా కూడా ఇక్ష్వాకులది భరతుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు భరతునికి సహాయకుడిగా శత్రుఘ్నుడు అక్కడ ఉన్నాడు అతని తరఫున వనములన్నింటిలో కూడా అరణ్య ప్రదేశాలన్నింటిలో కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమని నేను ఉన్నాను నాకు తోడుగా లక్ష్మణుడు సోదరుడు ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ఏ అధర్మం జరిగినా కూడా భరతుడు శిక్షిస్తూ ఉంటే అరణ్య ప్రదేశాల్లో జరిగేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అధర్మాలకి నేను శిక్ష విధిస్తున్నాను కాబట్టి ఆ రకంగా నేను రాజప్రతినిధిగా క్షాత్రధర్మం ప్రకారమే నిన్ను శిక్షించాను అని చెప్పి సమాధానం చెప్పాడు ఇంకా ఆయన అడిగిన పరిశ్రమలలో చాటుగా కొట్టవలసిన అవసరమేమిటి అని చెప్పి అప్పుడు రాముడు చెప్పాడు ఓ వాలి శాస్త్రము చెబుతోంది క్రూర జంతువులైనటువంటి వాటిని చాటుగా మాటు వేసి వలలు పన్ని చంపేటటువంటి విధానాన్ని కాబట్టి నువ్వు క్రూర జంతువువి క్రూర జంతువు కాబట్టి నీవు ఎలా నిన్ను ఎలా అయినా చంపచ్చు అందువల్ల చాటుగా నిన్ను చంపాను అని చెప్పి రాముడు సమాధానం చెప్పాడు ఇలా రాముడు చాటుగా చంపటంలో అనేక కారణాలు ఉన్నాయండి ఒకటి వాలి ఎదురుగా వస్తే వాలి మెడలో ఉండేటటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆ మాల వల్ల ఎదటి వాడి శక్తి క్షయిస్తుంది వాలి శక్తి పెరుగుతుంది రెండవది వాలికి ఎదురుగా కనుక రాముడు వస్తే ఆ శ్రీరామచంద్రునికి పాదాక్రాంతుడవుతాడు వాలి రాముల వారి కాలి మీద కాళ్ళ మీద పడతాడు ఇంకా వాళ్ళని సంహరించే అవకాశం ఉండదు రాముడికి కాబట్టి ఆ ప్రమాదం కూడా జరకండగా ఉండాలంటే చాటుగా కొట్టవలసినదే వారిని సంహరించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి అంటే వారి ముందుకు రావటానికి వీల్లేదు అక్కడ తారతోనే చెప్పాడు రాముడు ధర్మజ్ఞుడు అని చెప్పి అందువల్ల అటువంటి వారిని ఎదురుగా వచ్చి సంహరించడానికి ప్రయత్నం చేస్తే అది మరో రకమైనటువంటి ఇబ్బంది కలిగించవచ్చు అందువల్ల చాటుగా ఉండే శ్రీరాముడు సంహరించాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది మరో విషయం ఏమిటంటే శ్రీరాముడు కనుక వారిని ఎదురుగా వెళ్ళి యుద్ధానికి పిలిచి పోరాడి సంహరించడానికి ప్రయత్నం చేసేటట్లయితే ఆ యుద్ధంలో వారి ఒక్కడే రంగానికి వచ్చేవాడు కాదు వాలికి సంబంధించినటువంటి పరివారం అంతా యుద్ధానికి దిగేది అప్పుడు ఇటు సుగ్రీవునికి సంబంధించిన పరివారము అటు వాలికి సం సంబంధించినటువంటి పరివారం అంతా కూడా యుద్ధాలు చేసుకుని వానరసేనంతా క్షయమైతే రామకార్యానికే భంగం ఏర్పడుతుంది సీత అన్వేషణ కూడా ఇబ్బందిలో పడుతుంది అందువల్ల ఏ విధంగా కూడా ఎదురుగా వచ్చి సంహరించటం అనేటటువంటిది మేలైన పద్ధతి కాదు అందువల్ల చాటుగా ఉండే శ్రీరామచంద్రుడు వాళ్ళని సంహరించాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది సరే బాగానే ఉంది మృగాల్ని వేటాడటం సంహరించటం అనేటటువంటిది క్షాత్రధర్మమే నేను ఎందుకు పనికొస్తానని చంపావు మృగాల్ని చంపటంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి చర్మని ద్వీపినం హంతి ఏవో కొన్ని కొన్ని అవసరాల కోసమని కొన్ని కొన్ని జంతువుల్ని చంపుతారు చర్మం కోసమని పులిని చంపుతారు దంతయోర్ హంతి కుంజరం దంతాల కోసముని ఏనుగుని చంపడం విధి వాలేషు చమరీం హంతి తోక కోసమని చమరీ మృగాన్ని చంపుతారు చామరాలు చేస్తారు చమరీ మృగం యొక్క తోకతోనే వింజామరులు చామరములు తయారు చేస్తారు అందుకోసముని చమరీ మృగాన్ని చంపచ్చు వ్యోమ్ని పుష్కలకోహత అని చెప్పి కస్తూరి కోసమని కస్తూరి మృగాల్ని వాటిల్ని సంహరించచ్చు మరి వానరుని యొక్క చర్మము కానీ దంతములు గాని తోక కానీ ఏవి దేనికి పనికొచ్చేవి కాదే అటువంటి నన్ను చంపవలసిన ఏమిటి అంతేకాదు బ్రాహ్మణులు క్షత్రియులు అయినటువంటి వాళ్ళు కూడా పంచ పంచభ పంచనఖా భక్ష అని చెప్పి ఐదు గోళ్లు కలిగినటువంటి జంతువులు సంహరించి తినటానికి అర్హమైనవిగా మీకు చెప్పారు కుందేలు ముడుము మొదలైనటువంటివి నేను వాటిల్లో కూడా చేరను ఆహారానికి కూడా పనికిరాను ఇలా ఎందుకు కొరగానటువంటి పని ఎందుకు చేశావు నువ్వు నన్ను ఎందుకు సంహరించావు అని చెప్పి వాలి ప్రశ్నించినటువంటి దానికి శ్రీరాముడు చెప్పాడు ఇంట్లో ప్రవేశించినటువంటి క్రూర సర్పాన్ని ఎదురుగా వెళ్ళి చంపాలి అనేటటువంటి నియమం ఏం లేదు అట్లాగే క్రూర మృగా మృగాలని కూడా ఎదురుగా వెళ్ళి చంపాలని నియమం లేదు నీవు క్రూర మృగంలాగా సంచరించావు సోదరుని యొక్క భార్యని హరించావు అందువల్ల ఏ విధంగా చూసినా కూడా నీవు వధార్హుడివి అందులో జంతువు కాబట్టి జంతువుల్ని వేటా వేటాడటం క్షత్రధర్మం కాబట్టి చాటుగా చంపటం అనేటటువంటిది కూడా క్రూర మృగాల్ని చంపటంలో పద్ధతే కాబట్టి అలా నేను చంపాను దీంట్లో ఏ రకమైనటువంటి దోషము లేదు అని చెప్పి రాముడు సమాధాన పరిచాడు ఈ సమాధానంతో వారి చాలా సంతృప్తుడయ్యాడు ఓ మహానుభావా నేను చాలా అపరాధిని నేను తప్పకుండా దండార్హుణ్ణే నన్ను సంహరించి తీరవలసినదే అందువల్ల నిన్ను నేను ఏమాత్రము శంకించటం లేదు ఇదిగో నా నమస్కారం స్వీకరించవలసింది నన్ను క్షమించవలసింది అని చెప్పి వారి క్షమాపణ వేడుకున్నాడు శ్రీరామునకు ఇప్పటికి కూడా అలా వాలి ఆనాడు రామునికి క్షమాపణ చెప్పుకున్న వాలిని గురించి ఇవాళకి కూడా ప్రశ్నలు వేసి రాముని గురించి నిందించేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ వాలి శ్రీరామచంద్రుల యొక్క సంభాషణ నిజమైనటువంటి సమాధానం ఏదైనా మనం ఒక విమర్శ చేసేటప్పుడు ముందు వెనకలు అన్నీ కూడా విషయాలు తెలుసుకుని చేయాలి రాముడు చెప్పినటువంటి సమాధానమేమీ వినకండగా కేవలం వాలి అడిగినటువంటి ప్రశ్నల్ని మాత్రము పూర్వపక్షాన్ని మాత్రం సిద్ధాంతంగా చెబితే అది శాస్త్ర సమ్మతం కాదు ఏ విధంగా కూడా అంగీకరింపదగినటువంటిది కాదు అలా వాలి సంహారంలో అనేక రకాల ధర్మ జిజ్ఞాస జరిగింది వాలిని మొట్టమొదట రాముడు చంపలేదు కొట్టాడంతే తర్వాత వాలితో పూర్తిగా ధర్మ చర్చ చేశాడు వాళ్ళిద్దరూ చర్చించుకున్నారు ఆ తర్వాత వాలే అన్నాడు రామ నన్ను చంపేసేయి నేను బ్రతకూడదు నా హృదయంలో గుచ్చుకున్నటువంటి ఆ బాణాన్ని పెరకి పెరికి నన్ను చంపేసేయమని చెప్పి వాలే కోరి తన మరణాన్ని తాను స్వీకరించాడు తప్పితే రాముడు వారిని హఠాత్తుగా చంపలేదు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రంథ పరిశీలన చేసి తెలుసుకోవాలి